आर्यवैश्य सभा प्रतिष्ठकु एवरु भंगं कलिगिंचिना ऊरुकोमनि वैएस्सार् जिल्ला आर्यवैश्य सभा अध्यक्षुडु बुशेट्टि राममोहन अन्नारु। प्रొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు। రెండు రోజుల కింద తెల్లాకుల మనోహర్ చేసిన వ్యాఖ్యలను ఆలయ ఆర్యవైశ్య సభ్యుల కమిటీ ముక్త కంఠంతో ఖండించింది। అమ్మవారికి సేవ చేయడానికే తాము ఇక్కడ ఉన్నామన్నారు। మనోహర్ తండ్రి గతంలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ చేసి ఎంతో మందికి డబ్బులు ఎగ్గొట్టారని గుర్తు చేశారు। ఆర్యవైశ్య ఉన్నతిని కాపాడడానికి తామంతా ఉన్నామని మనోహర్ పై త్వరలో పరు నష్టం పిటిషన్ వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు బుషెట్టి రామ్మోహన్। సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సభ అటువంటి సభను నిర్వీర్యం చేసి ఎవరైతే డొనేషన్స్ ఇస్తుంటారో వాళ్ళను కట్టడి చేసి ఈ సభను ఎరగకుండా ఈ సభ ద్వారా జరిగేటువంటి మేలు ఆర్యవేశులకు అందకుండా చేయాలనేది అతని యొక్క కుతూహలం। ముందుగా అతను మా ఆర్యవేశవం టార్గెట్ చేసేదానికంటే వారి తండ్రి 20 పైసల వంతున ఈ ప్రొద్దుటూరు ఆర్యవేశులకు దామాషా పంచి ఇన్సాల్వెన్సీ అన్ఆఫీషియల్ గా ప్రకటించడం జరిగింది। ముందు వాని యొక్క ఆస్తిని ఆ యొక్క బాకీదారులకు ఇవాల్టి వరకు వడ్డీ దేకులు చెల్లించి ముందు అతన్ని పునీతుని కమ్మని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను। ఏది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మాకు అవసరం కూడా రాదు। మేము ఇక్కడ అమ్మవారికి సేవ చేయడానికి వచ్చామే తప్ప రాజకీయాలు చేయడానికి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు, మాకు ఆ యొక్క ఆసక్తి కూడా లేదు। శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవికి ప్రమాణం చేసి మేము ప్రొద్దుటూరు ఆర్య వైశ్యులను కాపాడడంలో ముందు ఉంటామని మేము పదవిని స్వీకరించి మాకు శక్తిని లోబడి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం। అలాగే అతను 2010 లో సస్పెండ్ కావడం జరిగింది। మేము కోర్టులో కూడా చెప్పినటువంటి మాట ఆయన ఆర్యవేశ సభకు బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు డిసిప్లినరీ యాక్షన్ కింద మేము అతన్ని మెంబర్షిప్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది। ఆయన లిఖితపూర్వకముగా ఆయన చేసిన తప్పును ఆర్యవేశ సభకు రాయిచి ఆయన పూర్వపు ఏ బాకీలు ఆర్యవేశ సభకు ఉన్నాడో దానిని చెల్లిస్తే మేము అతనికి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తామని